నమస్కారం ఈటీవీ 360 కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉద్యోగులు పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు. ఈ నెల పూర్తి వేతనం ఇవ్వాలని సీఎం ఆదేశం. పీవీకి భారత రత్న ఇవ్వాలని ప్రధానిని కోరతామన్న కేసీఆర్. నరసింహారావు శతజయంతి ఉత్సవాల నిర్వహణపై సమీక్ష. సిరిసిల్లలో రైతు బజార్ ప్రారంభించిన కేటీఆర్. సంక్షోభంలోనూ అన్నదాతల్ని ఆదుకున్నామని స్పష్టీకరణ. ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ సిబ్బంది 50% కుదింపు. ఉద్యోగులు ఘోడచర్యానికి పాల్పడుతున్నారన్న భారత్. మోల్డోలో సానుకూలంగా సైనిక అధికారుల చర్చలు. బలగాల ఉపసంహరణకు భారత్ చైనా అంగీకారం. దేశంలో ప్రతాపం చూపుతున్న కరోనా మహమ్మారి. ఇప్పటివరకు 441,000 దాటిన బాధితులు. కరోనాకు ఔషధాన్ని విడుదల చేసిన పతంజలి. ఆయుర్వేద మందుపై వివరణ కోరిన ఆయుష్ మంత్రిత్వ శాఖ. H1B వీసాల నిషేధంపై విమర్శల వెల్లువ. ప్రజల దృష్టి మరల్చేందుకేనన్న గూగుల్ సీఈఓ పిచాయి.